మన దేశంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి రామాయణం గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. టీవీలు సినిమాల పుణ్యమా అని అందులో ముఖ్యమైన ఘట్టాలన్నీ గుర్తుండే ఉంటాయి. వాటిలో సంజీవని పర్వతం కథని ఓసారి తలుచుకుందాం. రావణాసురుడితో జరుగుతున్న యుద్ధంలో ఒకరోజు లక్ష్మణుడికి, రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తుకి మధ్య గొప్ప యుద్ధం జరుగుతుంది. అందులో ఇంద్రజిత్తు విసిరిన ఓ ఆయుధానికి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. తెల్లవారేలోగా లక్ష్మణుడు మూర్ఛ నుంచి తేరుకోకపోతే అతను చనిపోవడం ఖాయమని తెలుస్తుంది. ఇంతలో సుసేనుడనే రాజవైద్యుడు సంజీవని అనే మూలికని కనుక తీసుకురాగలిగితే లక్ష్మణుణ్ణి బతికించవచ్చని చెబుతాడు. ఎక్కడో హిమాలయ పర్వతాలలో ఉన్న ఆ సంజీవని మూలికను తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు. ఆయన హిమాలయాలను చేరుకునేసరికి ఒక పర్వతం వెలుగుతూ కనిపిస్తూ ఉంటుంది. అదే సంజీవని ఉన్న పర్వతం అని హనుమంతుడికి అర్థమవుతుంది. కానీ అంత పెద్ద పర్వతం మీద ఓ చిన్న మూలికను కనిపెట్టడం ఎలా? దాన్ని వెతుకుతూ కూర్చుంటే సమయం కాస్త మించిపోతుంది కదా. అందుకని పర్వతం పైభాగాన్నంతా పెకిలించుకుని వెళ్ళిపోతాడు. ఆనాడు హనుమంతుల వారు పెకిలించుకుని వెళ్లిన పర్వతం ఇప్పటికీ ఉత్తరాఖండ్లోనే ఉందని ప్రజల నమ్మకం. అక్కడ అల్మోరా జిల్లాలో కనిపించే డ్రోన్ గిరి అనే పర్వతపు పైభాగాన్నే ఆంజనేయుడు తీసుకువెళ్లాడట. ఒక సాధువు వేషంలో వచ్చిన హనుమంతుడు వాళ్ల కళ్ళు గప్పి పర్వతాన్ని ఎత్తుకుపోయాడని చెప్పుకుంటారు. నిజంగానే ఈ పర్వతపు పైభాగాన్ని ఎవరో విరగ్గొట్టినట్టు చదునుగా కనిపిస్తుంది. దానిమీద చాలా అరుదైన మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. దీనినే సంజీవనీ పర్వతంగా భావించే భక్తులు 12,000 అడుగుల ఎత్తున్న ఈ పర్వతాన్ని ఎంతో కష్టపడి చేరుకుంటారు. డ్రోన్ గిరి పర్వతం చుట్టూ భోటియా అనే తెగవారు నివసిస్తూ ఉంటారు. మూలికలను సేకరించటం, జంతువులను వేటాడడం వీళ్ల వృత్తి. డ్రోన్ గిరి పర్వతాన్ని వీళ్లు తమ కులదేవతగా భావిస్తారు. ఆ పర్వతాన్ని దేవ్ ప్రభాత్ పేరుతో పూజిస్తారు. డ్రోన్ గిరి పర్వతానికి ఏమాత్రం నష్టం కలిగినా ఊరుకోరు. అందుకే ఆ పర్వతాన్ని విరగ్గొట్టిన హనుమంతుడంటే డ్రోన్ గిరి ప్రజలకు చాలా కోపం. హనుమంతుడు పర్వతాన్ని పెకిలించడం వల్ల తమ దేవుడి కుడిచేయి విరిగిపోయిందని వాళ్ల నమ్మకం. అందుకే వాళ్లు ఆంజనేయస్వామిని పూజించరు. ఆయన పటాన్ని కూడా తమ ఇళ్లలో ఉంచుకోరు. ఒకవేళ ఎవరైనా హనుమంతుని పూజించారని తెలిస్తే వాళ్లని గ్రామం నుంచి బహిష్కరిస్తారు. అంతేకాదు, అక్కడి పెద్దలు చెప్పే రామాయణంలో కూడా హనుమంతుని ప్రసక్తి లేకుండా చూసుకుంటారు. రాముడి బాల్యం, సీతమ్మవారిని పెళ్లి చేసుకోవడం వరకే అక్కడ రామాయణాన్ని చెప్పుకుంటారు. వీరి కథలు, అరణ్యవాసం, రామరావణ యుద్ధం వంటి ఘట్టాలే ఉండవు. వేల సంవత్సరాలు గడుస్తున్నా తమ పర్వత దేవుడికి ఆంజనేయుడు చేసిన నష్టాన్ని వాళ్లు మర్చిపోవడానికి సిద్ధంగా లేరు.